సోషల్ మీడియా వల్ల 6 నెలల చిన్న పిల్లవాడి నుండి 60 ఏళ్ల పెద్దవారి వరకు అందరిని ప్రాబ్లమ్స్ లో పడేస్తుంది. ఒక 60 సెకండ్స్ వీడియోని మెమరీని చిందరవందర చేస్తుంది అంటే మీరు అస్సలు నమ్మరు. ప్రతి రోజు ఏం తినాలి, నువ్వు ఎలా బ్రతకాలి, నీ స్థాయికి మించిన కోరికల్ని పెంచుతూ వితిన్ 30 సెకండ్స్ లో నిన్ను ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ గా, ఒక హీరోగా, ఒక విలన్ గా, మరీ ముఖ్యంగా లవ్ బ్రేకప్ షార్ట్స్ అండ్ రీల్స్ వల్ల నీ మెమరీలో ఒక సాడ్ ఫీలింగ్ లోకి తీసుకెళ్లే సత్తా 60 సెకండ్స్ రీల్ కి ఉంది అంటే మీరు నమ్మరు. ప్రతిరోజు 1000 రీల్స్ చూస్తున్నారు అనుకోండి, అందులో మీకు 50 to 80 రీల్స్ మాత్రమే గుర్తుంటాయి. మిగతా 900 రీల్స్ ఎందుకు చూసారో మీకే తెలియదు. నువ్వు చూసిన 1000 రీల్స్ కి నీ మైండ్ ప్రతి ఒక్క రీల్ కి రియాక్ట్ అవుతుంది. అంటే ప్రతి 60 సెకండ్స్ కి ఒకసారి నీ మైండ్ మారుతూ ఆలోచిస్తుంది. అంటే 1000 రీల్స్ కి 1000 టైమ్స్ నువ్వు రిచ్ మ్యాన్ గా, పొలిటీషియన్ గా, లవ్ ఫెయిల్యూర్ గా, హీరోగా, విలన్ గా నీకు తెలియకుండానే నువ్వు గజిబిజి గందరగోళమైన 1000 క్యారెక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటావు. దీని వల్ల ఏం జరుగుతుంది, దీన్ని ఎలా ఆపాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. ఒక 5 సంవత్సరాల పాప చాక్లెట్ తినుకుంటూ మొబైల్ ఆన్ చేసి అందులో వీడియోస్ చూసుకుంటూ కూర్చుంది. ఆమె చాక్లెట్ అప్పటికే సగం తిన్నది. ఆ వీడియోస్ చూసుకుంటుంటే సడన్ గా ఒక వీడియో చాక్లెట్ వీడియో వచ్చింది. ఆమె ఆ వీడియో చూస్తుంటూ ఆ వీడియోలోనే ఉండిపోయింది. ఆమె చేతిలో ఉన్న చాక్లెట్, ఆ వీడియోలో ఉన్న చాక్లెట్ ఒకే బ్రాండ్. మరి ఆమెకి ఇప్పుడు బయట ఉన్న చాక్లెట్ తినాలంటే తినాలనిపిస్తలేదు. ఎందుకు అంటారు, రియాలిటీకి రీల్కి చాలా తేడా ఉంటుంది. ఆ పాప చూసే వీడియోలోని చాక్లెట్ లైట్స్ మధ్యలో వీడియో ఎఫెక్ట్స్తో తలతల మెరుస్తూ ఉంటుంది కదా, తన చేతిలో ఉన్న చాక్లెట్ నార్మల్ కలర్లో రియాలిటీలో ఉంటుంది. అప్పుడు మైండ్ తనను అదే చాక్లెట్ తినాలి అనేంతలా మైండ్ సెట్ని మార్చేస్తుంది. చేతిలో ఉన్న చాక్లెట్ తినదు. ఇక రీసెంట్ 2 ఇయర్స్లో ఫుడ్ మార్కెట్ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యింది. అంటే ముఖ్య కారణం ఏంటి అంటే, నేను నా రూమ్లో 2 మంత్స్ డైలీ బిర్యానీ తిన్నా అంటే మీరు ఎవ్వరు నమ్మరు. నేను ప్రతిరోజు డైలీ ఫుడ్ ఛాలెంజ్, ఫుడ్ వీడియోస్ చూసుకుంటూ బిర్యానీ తినాలనే ఫీల్కి వెళ్ళేవాడిని. రోజుకు 400 రీల్స్ ఫుడ్కు సంబంధించిన వీడియోస్ చూస్తూ ప్రతిరోజు ఎలా అయినా బిర్యానీ తెప్పించుకొని తినాలని, అలా చూడడం వల్ల నైట్ అయిందంటే చాలు నాకు ఎలా అయినా బిర్యానీ తెప్పించుకొని తినాలనే ఫీల్ ఉండేది. మళ్ళీ ఆ రోజు హైలైట్ వీడియో ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకొని మరి ఫుడ్ ఆర్డర్ చేసుకునేవాడిని. వీడియోస్లో ఎంతో బాగుంది అని రివ్యూ ఇచ్చేవారు కదా అని తింటుంటే మాత్రం వీడియోలో చెప్పినట్టు ఉండేది కాదు. అలా చాలా రోజుల తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఫుడ్ వీడియోస్ చూసి ఫుడ్ ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అనే విషయాన్ని తెలిసేసరికి భయమేసి నెమ్మదిగా మానుకున్నాను. ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. అయితే మరి ముఖ్యంగా యూట్యూబ్ అయినా ఇన్స్టాలో అయినా గలీజ్ కంటెంట్, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో మోడల్ అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వీటి వల్ల గర్ల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ముఖ్యంగా AI ద్వారా మంచి టెక్నాలజీ వచ్చింది, కానీ దానివల్ల తమిళనాడులోని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె వీడియోస్ని, పిక్స్ని డౌన్లోడ్ చేసి ఫోన్ వీడియోస్గా క్రియేట్ చేసి నెట్లోకి వదలడం వల్ల అది తెలుసుకున్న ఆమె ఫ్యామిలీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయం వల్ల ఆమె సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. AI కూడా ఎంత ఉపయోగమో అంత డేంజర్. మన చిన్నప్పుడు లేక మీ పిల్లలను మీరు చూసినప్పుడు నా కొడుకు తెలివి నాదే అంటారు. అదే మన నానమ్మ అమ్మమ్మ వాళ్ళు నీకు మొత్తం మీ తాతయ్య జ్ఞాపక శక్తి ఉంది అంటారు. నువ్వు చాలా తెలివి గలవాడివి, కానీ నీ తెలివి నువ్వు చేసే పని మీద ఉంచితే బాగుంటుంది. డైలీ ఈ రీల్స్ చూస్తూ గంటలు గంటలు గడపడం వల్ల నీ కెరీరే కాదు, మరీ ముఖ్యంగా టైం వేస్ట్ అవుతుంది. మనీ వేస్ట్ అయినా సంపాదించుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అయితే వెనక్కి తీసుకురాలేము. అలాగే మొబైల్ వాడుతూ కడపకు చెందిన 9th క్లాస్ అబ్బాయి 95 లక్షలు పోగొట్టాడు. తన అమ్మ మొబైల్లో గేమ్ ఆడుతూ అందులో చిన్న బెట్ పెట్టి ఆడాడు. ఫస్ట్ 10 గేములు తనే గెలిచాడు, బాగానే ఉంది. 11th గేమ్ స్టార్ట్ చేశాడు. గెలుచుకున్న అమౌంటే కాదు, వాళ్లకు 5 ఎకరాల భూమిని అమ్మితే వచ్చిన పైసలని, 95 లక్షల రూపాయలని పోగొట్టాడు. ఇక ముందుగా చెప్పుకున్నట్టుగా రీల్ అండ్ షార్ట్స్ వల్ల క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. అది ఎలా అంటే, ఒక ఊరిలో శివ అనే అతను ఉన్నాడు, తనకు పెళ్ళయింది. సండే రోజు లైట్ గా బీర్ తాగుతూ మొబైల్లో రీల్స్ చూస్తూ మంచి వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ వీడియో వచ్చింది. ఆరాధ్య పులిహోర ఎంత బాగా వెళ్తుందో తెలుసా, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వీడియో బ్రేకప్ వీడియో వచ్చింది. వెంటనే తన ఎక్స్ లవర్ గుర్తుకొచ్చింది. అంటే జస్ట్ 60 సెకండ్స్ లో మూడు మారిపోయింది. అలా నెక్స్ట్ సలార్ మూవీలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మంచి మాస్ వీడియో వచ్చింది.
వెంటనే తన లైఫ్ లో శత్రువులుగా ఎవరు ఉన్నారో వాళ్ళను గుర్తు తెచ్చుకొని కోపంతో ఊగిపోయాడు. నెక్స్ట్ వీడియో ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్న కామన్ మ్యాన్ గా వీడియో వచ్చింది. ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అలాగే మా నాన్న కూడా నాకు కొన్ని మంచి విషయాలు నేర్పించారు. అందులో నాకు బాగా నచ్చింది నేను ఎప్పుడు ఫాలో అయ్యేది, మన పని మనమే చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, అలాగే మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి. వెంటనే కోపం బాధ ప్రేమ నుంచి బయటకు వచ్చి ఇంటికి పోయి ఏం చెయ్యలేక పోయినట్లు జెర్సీలోని నానీలా బాధపడుతూ పడుకుంటాడు. మార్నింగ్ లేవగానే మళ్ళీ రీల్స్ చూస్తూ తనకు తెలియకుండానే మర్చిపోవలసిన గతాన్ని రోజు తువ్వుకుంటూ మైండ్ కంట్రోల్ లేకుండా పోతుంది. రీల్స్, షార్ట్స్, ఫుడ్ వీడియోస్ చూడడం వల్ల ఏం తప్పులేదు, కానీ నిన్ను నువ్వు మర్చిపోయేలా చూడకు, ఎందుకంటే నిన్ను దాటుకొని ఎంతో మంది ముందుకు వెళ్తున్నారు. కొంచెం టైం నీ కంట్రోల్లో ఉండడానికి చూడు. టైం అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మొబైల్ చూడకు అండ్ వాష్రూమ్ కి మొబైల్ తీసుకువెళ్ళకు. ఈ రెండు చెయ్యి చాలు, నీకు తెలియకుండా నువ్వు మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడతావు. అండ్ మరీ ముఖ్యంగా మొబైల్ వాడాలి అని ఉంటే ఇంట్లో ఉన్న వాళ్లతో మాట్లాడు. నువ్వు ఇంట్లో లేకుంటే అదే మొబైల్ లో నుంచి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ ఉండు. ఈ త్రీ థింగ్స్ గుర్తుంచుకో. ఫస్ట్, లేవగానే మొబైల్ చూడడం ఆపేయి. సెకండ్, వాష్రూమ్ కి మొబైల్ తీసుకోవడం మరీ ముఖ్యంగా ఆపేయి. థర్డ్ వచ్చేసి, నువ్వు ఖాళీగా ఉన్న సమయాల్లో మొబైల్ వాడకుండా ఎవరితోనైనా మాట్లాడడానికి ట్రై చేయి, లేకపోతే అదే మొబైల్ నుంచి ఎవరికైనా కాల్ చేసి మాట్లాడుతుండవు. అప్పుడు నువ్వు మొబైల్ అడిక్షన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.